ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట మున్సిపాలిటీలోని 21వ వార్డు కౌన్సిలర్ పంజుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి పాల్గొన్నారు. జేసీఎస్ కన్వీనర్లు గృహ సారథులతో కలిసి వార్డులోని ఇళ్లను సందర్శించి వారితో కాసేపు మాట్లాడి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆ సంక్షేమ పథకాలు వారి కుటుంబానికి ఏవేవి వస్తున్నాయో తెలుసుకుంటూ ఈసారి కూడా మన జగనన్నకు మీ సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. అనంతరం వారి ఇంటికి మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్ను అంటించి ముందుకు సాగారు. దబ్బల శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబం లబ్ది పొందుతున్నామని 2024లో కూడా జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు తెలియజేస్తున్నారన్నారు. ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎన్ని పార్టీలు ఎంత మందితో కలిసినా సింహం సింగిల్ గా వస్తుందని, వైనాట్ 175 అని ఖచ్చితంగా నిరూపిస్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు కలత్తూరు శేఖర్ రెడ్డి, ఐతా శ్రీధర్, మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, బండి రాజేష్, బండి సునీత, వక్ఫ్ బోర్డు మెంబర్ నిషా సుల్తానా, వార్డు ఇన్ఛార్జ్ ఎస్ఎన్ ఖాన్, గోగుల తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఇది గతంలో ఎప్పుడు జరగనటువంటి ఒక రాజకీయ పార్టీ డైరెక్ట్ గా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది జనంకి నచ్చిందా లేదా అని ఒక సర్వే తమకు తామే చేసుకోవడం, అటువంటి ఆలోచన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రావడం, దానికి మేమంతా కూడా ఈ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 4 సంవత్సరాల్లో ఏం జరిగిందని ఎవరైనా కూర్చొని బ్యారేజ్ వేసుకుంటే గత 5 సంవత్సరాల కంటే 3 ఇంతల అభివృద్ధి జరిగింది, 3-4 ఇంతల అభివృద్ధి జరిగిందే కానీ తక్కువగా అయితే జరగలేదు. దానికి ఉదాహరణ మన సూలూరుపేట మున్సిపాలిటీ తీసుకుంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది. గత పాలకులు ఒక గ్రావెల్ రోడ్ వేసేదానికి 75 లక్షలు 80 లక్షలు లేకపోతే 90 లక్షలు ఖర్చు పెడితే అదే గ్రావెల్ రోడ్ నిన్న దగ్గర సిమెంట్ రోడ్ శాశ్వతంగా సిమెంట్ రోడ్డు డ్రైన్లు వేసాం మేము. సిమెంట్ రోడ్డుకి వాళ్ళు వేసిన గ్రావెల్ రోడ్డుకి 90 లక్షలు అయితే మేము వేసిన సిమెంట్ రోడ్డుకి 75 లక్షలు అయింది. అప్పుడు అది అభివృద్ధి ఇది అభివృద్ధి అనేది ఎవరైనా బ్యారేజ్ వేసుకోవాలి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ముందుకు నడిచెళ్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఖచ్చితంగా కూడా ప్రజలు మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదాన్ని రేపు 2024 ఎలక్షన్ కి తీసుకెళ్తారని మేమంతా నమ్ముతున్నాం. వాళ్ళ నుంచి వచ్చే స్పందన కూడా అదే విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తీసుకొచ్చుకుంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయని ప్రజలు నమ్ముతున్నారు. అందువల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మనం కూడా మన నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా మనం ఎమ్మెల్యేగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం. దీనికి ప్రజల నుంచి స్పందన బాగుంది. మా కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా పనిచేస్తున్నారు. కౌన్సిలర్లు, కార్యకర్తలు, లీడర్లు అందరూ కలిసి ప్రతి వార్డు తిరిగి పనిచేస్తున్నారు. ఈ సర్వే ఇంకొక 4-5 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి డైరెక్ట్ సర్వే ఏదైతే ఆలోచన వచ్చిందో అది ఇంకొక 20వ తేదీ లోపల పూర్తయిపోతుంది. ఖచ్చితంగా ప్రజల మద్దతు జగన్ అన్నకుంది. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంత మంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారు సింహం లాగా సింగిల్ గా వస్తారు, మళ్ళీ కొడతారు. వైనాట్ 175 అనేది ఖచ్చితంగా నిరూపిస్తారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.